తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాల రగడం మొదలైంది. ఆంజశ్రీ రాసిన రాష్ట్ర గీతం జయ జయ హై తెలంగాణ కీరవాణి చేత కంపోజ్ చేస్తుండడంపై ఇప్పటికే వివాదం రాచుకుంది. ఇప్పుడు ప్రభుత్వ రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయడానికి పూనుకోవడంతో దుమారం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం ఏమీ పట్టనట్లు చకాచకా మార్పులు చేసుకుంటూ అవతరణ వేడుకలపై ఏర్పాట్లను ముమ్మరం చేసుకుంటోంది. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తున్నట్టు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం, దీనిపై సమీక్ష చేస్తున్న కొన్ని ఫోటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో మాట్లాడిన సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని విమర్శించారు. ప్రముఖ కళాకారుడు అళే లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలు తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా జమున తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాజరిక పోకడనట. కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని పాడుకోవాలి. కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప అని అదే రాజరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి. అసలు ముఖ్యమంత్రికి గాని ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏముందో తెలుసా అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు గుర్తులు కాదు, రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగిస్తే సహించేది లేదని, చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమేనని కేటీఆర్ హెచ్చరించారు. అసలు రాజముద్రలో మార్పులు చేయడంపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. మార్పులని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు కౌంటర్ ఇచ్చింది. రాజ్యం తెచ్చిన నిజమైన రాజులు ఎవరయ్యా అంటే మన తెలంగాణ అమరవీరుడు. వారి ఉనికిని ప్రశ్నార్థకం చేసి రాజ్యమేలే రాజులు, మేమే తెలంగాణకు సర్వం, సర్వస్వం అంటే ఊరికనే ప్రసక్తి లేదు. ఎందుకంటే అది ప్రజా తెలంగాణ. ఇక్కడ ప్రస్తుతం నడుస్తుంది ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రజలే మాకు దేవుళ్ళు, వారి త్యాగాలే మాకు ఆడవాళ్లు. ఆడవాళ్లకు పట్టం కడుతూ మన రాజముద్రను, వారి ఆశయాలను అనుగుణంగా మార్చబోతున్నామని కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణాన్ని తొలగిస్తే ప్రజా ఉద్యమం చేస్తామంటున్న కేటీఆర్కి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. అరబుర్ర డ్రామారావుకు గుంటూరులో చదివి ఉన్నమతి పోయినట్టుందంటూ ఎద్దేవా చేసింది. రాజముద్రని ఎందుకు మారుస్తున్నారో వివరించింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో త్యాగాలు ఉండాలి తప్ప రాజ్యభోగాలు కాదు. అణిచివేతపై ప్రజల తిరుగుబాటు కనిపించాలి తప్ప నిజాం నిరంకుశ ఆనవాళ్లు కాదు. రాష్ట్రం అంటే రాజ్యమని, అయ్య తర్వాత కొడుకుగా తనకే అధికారం దక్కాలని భ్రమించే రామారావుకు ఇది ఎప్పటికీ అర్థం కాదని విమర్శించింది కాంగ్రెస్. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాలు ఉండాలా, రాజభోగాలు ఉండాలా సూటిగా చెప్పాలంటూ కేటీఆర్ను ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి నమూనాలను పరిశీలించారు. దాంతో ఆయన పరిశీలిస్తున్న నమూనాలంటూ కొన్ని ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.